వృషభరాశి వారికి ఆర్థికంగా బాగుంది, నూతనమైన ప్రోడక్ట్లు బాగున్నాయి, చెప్పుడు మాటలు విని మంచి వాళ్ళకి చెడు చేస్తారు, చెప్పుడు మాటలు విని మనం అనేక మందిని మంచివాళ్ళని దూరం చేసుకున్నాం. ఇప్పటికీ 2 శతాబ్దాలు అవుతుంది వాళ్ళతో మాట్లాడి. దీనికి అందరికీ కారణం నా స్వయంకృతమైన చెప్పని మీరు బాధపడతారు. మంచి వ్యక్తులు దూరం చేసుకున్నందుకు చాలా బాధపడతారు. వివాహాది శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. సలహాలు ఇవ్వడానికి పక్కన ఎవరు ఉండరు. అందరూ కూడాను మీ మీద ఆధారపడి, మీ పలుకుబడి ద్వారా, మీ డబ్బుల ద్వారా, మీ పదవి ద్వారా బెనిఫిట్ పొందేవారు తప్ప ఒక్క విషయంలో మీకు సహాయం చేసేవాడు లేరు. ఒకవేళ ఎవరైనా పని చేస్తామని చెప్పని అన్నా కానీ ఆ పని నాశనం చేసి మీకు లేనిపోని ఇబ్బందులు కలిగిస్తారు. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు, ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఇద్దరిది ఏకాభిప్రాయం ఉండదు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలాంటి పరిస్థితులు వస్తుంటాయి. కొంతమందికి పెళ్లి చేయాలని చెప్పని మీ ఆలోచన విధానం ఏదైతే ఉందో దానికి అందరూ కూడాను సపోర్ట్ చేస్తారు. మంచి సంబంధం కుదురుతుంది. పిల్లలు చెప్పిన మాట వినటం, పద్ధతిగా నడుచుకోవటం, మంచి ఉద్యోగాన్ని పోటీ పరీక్షల్లో సాధించుకోవటం, వైద్య విద్య, సాంకేతిక విద్య, MBA ఇలాంటి వాటిల్లో మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అదేవిధంగా చేతి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడాను నూతనమైనటువంటి ఆలోచన విధానం ద్వారా వ్యాపారాభివృద్ధి చేయగలుగుతారు. చేతి వృత్తుల్ని లాభాల దిశలో నడిపించగలుగుతారు. ఏది ఏమైనా పెరిగిపోయినటువంటి ధరలు, పెరిగిపోయినటువంటి విద్యా సంబంధమైనటువంటి ఖర్చులు, పుస్తకాలు, పెన్నులు, స్టేషనరీ ఇవన్నీ కూడా తలకమిచ్చినటువంటి భారంగా తయారవుతుంది. అసలు ఇంత కష్టపడి చదివించి ఏదో డిగ్రీ 20 ఏళ్ళ తర్వాత సంపాదిస్తే దానివల్ల వచ్చే ఉపయోగం ఏంటి? ఇప్పటికే డిగ్రీలు ఉన్నవాళ్ళు లక్షలాది మంది ఖాళీగా ఉన్నారు కదా. వీళ్ళల్లో నేను చేది లేదా నా బిడ్డల్ని చేర్చి నేను సాధించేది ఏమిటి అనేటటువంటి ఆలోచన కూడా వస్తుంది. విద్యా వ్యాపారాన్ని పెట్టుకుందాం. స్కూళ్ళలో పిల్లల్ని చేర్పించడం కంటే కూడాను వాళ్ళ భవిష్యత్ జీవనోపాధికి ఇప్పటించే మనం ఒక స్కూల్ ఒకటి, కాలేజీ ఒకటి ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు పెద్దయ్యే నాటికి ఈ విద్యా వ్యాపారాన్ని చక్కగా నడుపుకోగలుగుతారు అని ఒక కాలేజీ కానీ స్కూల్ కానీ రెండు కానీ స్థాపించాలనే నిర్ణయాన్ని మీరు రాగలుగుతారు. ఇంతకంటే చేయగలిగేది ఏమీ లేదు ఈ సమాజంలో అనే నిర్ణయం తీసుకుంటారు. అదేవిధంగా దొంగ స్వామీజీలు దొంగ బాబాలని నమ్మి చాలా నష్టపోతారు. వాళ్ళ మాటలు, వాళ్ళు చెప్పే విషయాలు వినడానికి చాలా సభ్య సమాజానికి ఆశ్చర్యంగా ఉన్నా స్త్రీలకు మాత్రం చాలా శ్రద్ధగా వింటారు. వాటిని ఆచరించి నష్టపోతారు. ఓసారి నష్టపోయిన తర్వాత కూడా మళ్ళీ రెండోసారి నష్టపోవడానికి కూడా కొంతమంది సిద్ధంగా ఉంటారు. అటువంటి మాటల మీద ఇప్పటి వరకు నాశనమైంది చాలు, సరిగైనటువంటి పద్ధతిలో నడుచుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని మీ హితులు సరిహితులు సలహా చెప్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి బ్రౌన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద బయటికి వెళ్ళబోయే ముందు మైపాక్షికమైనటువంటి గుగ్గిలంతో ఇంట్లో 4 వైపులా ధూపం వేయటం, మీరు కూడా తలకి ధూపం వేసుకోవటం, స్త్రీలు కానీ పురుషులు కానీ ఇద్దరు చేయొచ్చు ఈ పని. ఇందువల్ల దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రోగాలు, దుష్టశక్తులు పోతాయి. ఆ మైపాక్షికమైనటువంటి గుగ్గిలానికి ఆ శక్తి ఉంది. మైపాక్షికమైన గుగ్గిలం దొరకకపోతే దైవికమైనటువంటి ఒక పొడి ఉంటుంది, అది మార్కెట్లో దొరుకుతుంది. దాంతో పొగ వేసుకున్న సరి సమానమైన ఫలితాలు ఉంటాయి. ఏదైనా పని మీద బయటికి వెళ్ళే ముందు ఓం శ్రీ ఆదిత్యాయ నమః అని ఆ సూర్యభగవాను 11 సార్లు ప్రార్థించి
బయటికి పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఆరోగ్యం భాస్కర్ ఆదిత్యం అన్నారు, ఆరోగ్య కారకుడు రవి అన్నారు. ఆరోగ్యానికి సూర్యభగవానుడే కారకుడు. అటువంటి సూర్యుడిని ఇవాళ ఆదివారం, ఆయనకు సంబంధించినటువంటి రోజు, దినాధిపతి ఆయనే కనుక 11 సార్లు సూర్యభగవానుడి పేరు మనం తలుచుకుంటే ఖచ్చితంగా ఆరోగ్యం అనేది వస్తుంది, అనారోగ్యం ఉపశమిస్తుంది. ఈ విషయం శాస్త్రబద్ధమైంది, వేదబద్ధమైంది, ఎవరు కల్పించింది కాదు, కనుక దీన్ని ఆచరించండి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.